ప్రభుత్వ చెరువు భూమిని అక్రమ మార్గంలో అన్యక్రాంతం చేసిన ఘటనపై ఏళ్ల తరబడి పరిష్కారం దొరకని నేపథ్యంలో రైతులు నిరావధిక నిరాహారం దీక్షకు సంసిద్ధమయ్యారు. కృష్ణా జిల్లా నాగయలంక మండలం చోడవరం పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూముల్లోని భూ సమస్యపై మర్రిపాలెం గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు. దీనివల్ల నీటి వనరులను కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన 2.5 ఎకరాలకు పైగా భూములను అదే మర్రిపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు అక్రమ మార్గాల్లో డాక్యుమెంట్లు సృష్టించుకోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైందంటున్నారు. చోడవరం గ్రామ పంచాయతీ చెరువు కింద చేపల పాటలను కూడా నిర్వహించే ఈ చెరువు భూమిని అన్యక్రాంతం చేసి పూర్తి చేసుకుంటున్నారని, దీంతో ఆ చెరువు ద్వారా అవసరమైనప్పుడు ఆ ప్రాంత రైతాంగానికి అవసరమైన నీటి వనరులను కూడా కోల్పోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు నిర్ణయం తీసుకున్నామని రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చోడవరంలోని క్షేత్రస్థాయిలో శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్ష ప్రారంభించారు. దానికి నీళ్లు సప్లై ఇదే, దీని మీద నేను పెట్టుకుని ఆధారపడి ఉన్నాను. మరి యాసకాలం ఎటు అయ్యి వచ్చి ఇక్కడ నీళ్ళు తాగుతాం కానీ ఇక్కడే ఉంటాం, మంచినీళ్ళు కానీ అన్ని ఎత్తుకెళ్ళి వాడుకునేది ఈ నీళ్ళు లేదు. మరి వాళ్ళు ఈ నీళ్ళు ఈ చెరువు లేకపోతే మాకు ఆధారం లేదు. నా గొడ్డుకి గచ్చంతరం కూడా లేదు. యాసకాలం అన్నాలు వచ్చి గొడ్డు ఇక్కడ నీళ్ళు ఇక్కడే పొత్తి అయ్యా, మాకు ఏదన్నా న్యాయం చేయండి, మేము కోరుతున్నాం. రక్షించాలి, 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 కాపాడాలి, 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 కాపాడాలి.